తల్లిదండ్రులు లేని రాంబాబును వెంకయ్య చేరదీసి తన దగ్గర వడ్రంగి పనిలో పెట్టుకున్నాడు. అయితే రాంబాబుకి వడ్రంగి పని చాలా కష్టముగా తోచి కుండలు చేస్తున్న రంగయ్య దగ్గరకు వెళ్ళి తనకు కుమ్మరి పని నేర్పించమన్నాడు. కుండలు తయారు చేయటం సరదాగానే ఉన్నా మట్టి తొక్కడం, చక్రం తిప్పడం, కుండలు కాల్చడం కష్టముగా అనిపించింది. పైగా కుండలను పట్టణంలోని సంతకు తీసుకువెళ్ళి అమ్మడం తలనొప్పిగా ఉండేది. దాంతో ఆ పని కూడా మానేసి బట్టలు నేసే బంగారయ్య దగ్గర పనికి కుదిరాడు. దారాలు తీయడం, నూలు వలకడం బాగానే ఉండేది. ఒకరోజు దారము చిక్కులు పడేశాడని యజమాని తిట్టడముతో రాంబాబు పౌరుషముతో పని మానేశాడు. ఆ తరువాత ఏం చెయ్యాలో తెలియక తిరిగి ఊరికి వచ్చేశాడు. తిండి తిప్పలు లేక తిరుగుతున్న అతడిని చూసి వెంకయ్య తన ఇంటికి తీసుకువెళ్ళాడు. రాంబాబు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన అతడి సంగతులను వెంకయ్య తెలుసుకుంటూనే ఉన్నాడు. మనము చేసే పని కష్టము, ఎదుటివారు చేసే పని తేలిక అనుకోవటం సరికాదు. ప్రతి పనిలోనే కష్టం ఉంటుంది. ఏకాగ్రతతో ఇష్టపడి పనిచేస్తే చేసే పనిలో నైపుణ్యం వస్తుంది. అప్పుడు ఏ పనైనా తేలికగానే అనిపిస్తుంది. దాంతో బాగా పని చేస్తాడనే పేరు డబ్బు సంపాదించవచ్చు. ఇక నుండైనా కుదురుగా ఉండి ఒక చోట పని నేర్చుకోమని హితబోధ చేశాడు. తప్పు తెలుసుకున్న రాంబాబు అప్పటి నుండి ఇష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు.